ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్య ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. టెట్ నిర్వహించాలని చెప్పేసి మంత్రికి అభ్యర్థులు వినతి పత్రం ఎన్నికించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షను చివరిసారిగా 2017 జూన్ 23న జరిపారని చెప్పేసి, అలాగే మళ్లీ నిర్వహించాలని బిఎడ్ అభ్యర్థులు సంఘం సెప్టెంబర్ 13న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి విన్నవించడం జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అలవాల మధుసూదన్, అలాగే ప్రధాన కార్యదర్శి జంపాల రమేష్ మంత్రికి వినతి పత్రం అందించారు. ఏడాదికి 2 సార్లు పరీక్ష జరవాల్సి ఉండగా 2 ఏళ్లు దాటినా పట్టించుకోలేదని చెప్పేసి వారు మంత్రికి వివరించడం జరిగింది. కాబట్టి సేమ్ ఏపీలో కూడా మనకి ఏంటంటే టెట్ పరీక్ష జరిగించాల్సి ఉంది, కానీ అది గత ప్రభుత్వం సరిగా జరిపించకపోవడం వల్ల మరలా ఇప్పుడు 2020లో డిఎస్సికి అంటే ముందుగానే టెట్ నిర్వహించాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ.